దహించాల్సిందే. హోలీ సందర్భంగా వేసే మంటల ద్వారా కొందరు హోళికా రాక్షసి దగ్ధమైన సంఘటనను స్మరించుకుంటారు. మరికొందరు వాటిని మహాదేవుడి కోపాగ్నిలో మన్మధుడు మసైపోయిన కామదహన వృత్తాంతానికి స్మారకంగా భావిస్తారు. మనసుకున్న ఆరు అంతఃశత్రువులలో కామానిది అగ్రస్థానం, ఆరింటిలో అతి బలీయమైనది కూడా. కామం అంటే ఏ విషయం మీదైనా సరే తీవ్రమైన ఇచ్ఛ. కోరికలు అన్ని దుఃఖాలకు మూల కారణమని లోకజ్ఞులు బోధిస్తూనే వస్తున్నారు. కామం శాంతిని పొందదు, ధూమధ్వజు రాజ్యవృష్టి తృంగుడు పడునే. కోరికకు సంపూర్ణంగా తీరిపోయి శ్రమించడం అన్న లక్షణం ఉండదు. బొగ్గుమనే అగ్గి మీద నేటి దారలు కురిపిస్తే అది మారుతుందా, ఆరుతుందా? పైగా కోరిక అనే దుష్టగ్రహం పట్టుకున్నదంటే మనసు మత్తులో ఏమరుపాటులో పడి మంచి చెడు మరిచిపోయినట్టే. కామాతురులకు ఎవరేమనుకుంటారో నన్న జంకు ఉండదు, పాపభీతి తెలియదు. కోరికకు ప్రతీక మన్మధుడు, ఆయన మనోభవుడు కనుక మనసులో పుట్టి మనసును బంధించి తొలిచి నిలవని ఎక్కకుండా చేస్తాడు. మదనుడు కనుక మద్యంలాగా మత్తెక్కించి కాసేపు వాస్తవిక ప్రపంచాన్ని కనుమరుగై చేస్తాడు. సుకుమారమైన సుమబాణాలతోనే మహామేధావుల్ని కూడా వివేకపృష్ఠులుగా చేయగలడు. మన్మధుడు మట్టి కరిచింది ఒక్క మహేశ్వరుడి ముందు మాత్రమే. చిత్తజ్ఞుడు శివుడిని లొంగదీయబోయి భంగపడి భస్మమైన ఘట్టం కామదహనం. కోరికలకు ఇంద్రియాలకు లొంగి నడవడమంటే క్షణిక సుఖం మీద గుడ్డి ఆశతో స్వచ్ఛందంగా దుఃఖాగ్నిలో దూకేయడమే. కామాన్ని నియంత్రించగల ధీరుడే నిత్య సుఖి అన్న నీతిని కామదహన వృత్తాంతం బోధిస్తుంది. సుఖాలు సుఖ సాధనాలు పూర్వం కంటే ఎంతో పెరిగినా కొత్త కోరికల ఒత్తిళ్లలో ఉక్కిరి బిక్కిరవుతూ ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని అన్వేషించే ఆధునికులకు కూడా అత్యవసరమైన నీతి ఇది. కామదహనం నాటి కట్టెమంటలు మనసులో విజృంభిస్తున్న కాముడిని దహించమంటూ సంప్రదాయం మానవజాతికి ఏటేటా అందించే హెచ్చరికలు.